ఆంధ్రప్రదేశ్ వచ్చిన అమిత్ షా చాలా సంచలన వ్యాఖ్యలే చేసి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కీలక అవినీతి ఆరోపణలు కూడా చేశారు. కేంద్రం మొత్తం డబ్బులు ఇస్తోంది, పోలవరం ప్రాజెక్టు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి, ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి అనే లెక్కలు కూడా చెప్పాలన్నారు. అయితే దీని మీద డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోయినా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే స్పందించారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పే సమయం వచ్చిందా, లేదంటే ఆ కసి తీర్చుకునే సమయం వచ్చిందా అని అనాలేమో ఒక రకంగా ప్రతీకారం. ఎందుకంటే అంత మాట అనేసారు, వచ్చి అనేసి వెళ్ళారు. తర్వాత ఆయన ఒక మాట అయితే అన్నారు, బీజేపీ అండ కూడా మనకు లేదు అని సింపుల్గా అన్నారు తప్ప అంతకుమించి అమిత్ షాను లేదంటే నరేంద్ర మోడీ గారిను ఆయన ఒక మాట కూడా అనలేదు. కేంద్ర పెద్దలను ఎవరిని కూడా ఒక మాట కూడా అనలేదు. అయితే ప్రస్తుతం ఈ పార్లమెంటు సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ సర్కారు. అంటే ఒకటి కామన్ సివిల్ కోడ్, అలాగే జనాభా నియంత్రణ బిల్లు, వీటిని ప్రవేశపెట్టాలి అనుకుంటున్న నేపథ్యంలో లోక్సభలో అయితే వాళ్ళకి బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది, రాజ్యసభలో అయితే అంత మెజార్టీ లేదు, ఆ సంఖ్య బాగా తగ్గింది. అదే టైంలో విపక్షాల బలం అయితే పెరిగింది. దీంతో ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో కామన్ సివిల్ కోడ్ సహా మిగిలిన బిల్లులకు సంబంధించి రెండు సభల్లోనూ ఆమోదం అయితే పొందాలి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీకి ఉన్న 9 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్దతు అయితే ఖచ్చితంగా అవసరం. మరి బీజేపీకి ఇప్పుడు వైసీపీ మద్దతు ఇస్తుందా ఈ బిల్లుల విషయంలో లేదా అనేది చూడాలి. గతంలో అయితే ఆ రైతు చట్టాలకు సంబంధించి, రైతు చట్టాల బిల్లుకు సంబంధించి అయితే మద్దతు ఇచ్చారు, అందులో నో డౌట్. కానీ ఇప్పుడు ఈ విమర్శలు చేసి వెళ్ళారు కాబట్టి, అమిత్ షా ఆ తరహా వ్యాఖ్యలు అతిపెద్ద ఆరోపణలే చేసి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ ఆలోచిస్తుందా, ఎందుకు మద్దతు ఇవ్వాలి అని అనుకుంటుందా, లేదా దేశం గురించి ఆలోచించి ఆ బిల్లుల విషయంలో ఆ చట్టాలు అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి అవన్నీ పక్కన పెట్టి, రాజకీయాలు పక్కన పెట్టి దేశ భవిష్యత్తు కోసం మేము మద్దతు ఇచ్చాము అని చెప్పుకునేందుకు మద్దతు ఇస్తుందా, ఏది ఏమైనా సరే ఇది ఒక క్రూషియల్ టైంగానే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి స్టెప్ ఎలా ఉంటుంది, ఏ నిర్ణయం తీసుకుంటారు దీనికి సంబంధించి అనేది వేచి చూడాలి.